హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర వంటలు ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి చాలామంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయని ఇష్టపడతారు సో ఈ కర్రీ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అస్సలు చేదు ఉండదండి సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయని తీసుకొని ఇలా ఒక చాక్తో పైన కాస్త గరుకుగా ఉంటుంది కదండి ఆ గరుకునంత ఇలా ఈ విధంగా చాక్తో క్లీన్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ లైట్ లైట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చేదు అనేది అస్సలు ఉండదండి సో ఇలా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అటు ఇటు కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో కంటూ ఘాటు పెట్టుకోవాలి చాక్తో ఎందుకంటే ఇందులో విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆ విత్తనాలని తీసేసుకోవచ్చండి సో ఇలాగా మొత్తం విత్తనాలన్నిటినీ మనం చేతితో ఈ విధంగా తీసేసుకోవాలి సో చాలామంది విత్తనాలతో వేసుకుంటారండి కానీ ఈ ఫ్రైకి విత్తనాలు లేకుంటేనే బాగుంటుంది సో ఇలా టోటల్గా ఇలాగా కాకరకాయ విత్తనాలన్నిటినీ ఇలా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలండి సో కంప్లీట్గా తీసేసుకోవాలి సో చూసారు కదండీ ఇలా ఈ విధంగా కంప్లీట్గా లోపల ఏం విత్తనాలు ఏవి ఏమి లేకుండా ఇలాగ క్లీన్గా తీసుకోవాలండి ఇలా మిగతా వాటిని కూడా ఇదే విధంగా తీసుకోవాలి చూసారు కదండీ ఇలాగా ఎంటీగా ఉండాలి ఇలాగ నేను అన్నీ చేసేసుకున్నాను ఇలా చేసుకున్న దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపుని అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందండి ఇలాగా మొత్తం కాకరకాయలు అన్నిటికీ ఇలా ఈ విధంగా పసుపు ఉప్పుని పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న రసం అంతా దిగిపోతుంది సో ఇలా పట్టించుకున్న తర్వాత ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం మనము ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను ధనియాలని వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోవాలి అదేవిధంగా తొక్క తీయని వెల్లుల్లిపాయ రేఖలు ఒక ఏడు వేసుకోవాలండి అదేవిధంగా ఒక వంద గ్రాములు వేపిన చిన్నపప్పుని వేసుకోవాలండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూను కారం అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిని కాస్త గరకుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి నోటికి తగులుతూ ఇలా మిక్సీ పట్టుకున్నాక సో మనం ఇందాక ఉప్పు పట్టించిన కాకరకాయలు ఉన్నాయి కదండి అవి తీసి చూపిస్తున్నాను మీకు సో చూసారు కదండి అందులో ఉన్న వాటర్ అనేది ఇలాగా దిగిపోతుంది సో చేదు అనేది ఏమి ఉండదండి సో ఇలా చేసుకున్నాక వీటిని ఫ్రెష్గా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత వీటిని ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఈ శుభ్రం చేసుకున్న కాకరకాయలను ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఒక పది నిమిషాల వరకు వేపుకోవాలండి ఇలా వేపుకోవడం వల్ల మనం చేసే కాకర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు చేదు ఉండదు సో కాకరకాయ ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అదేవిధంగా షుగర్ పేషెంట్లు వన్ వీక్కి ఒకసారైనా ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదండీ ఇలా ఈ విధంగా నేను ఒక పది నిమిషాలు ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలండి ఇలా మగ్గిన కాకరకాయలను తీసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి సో ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగా తీసుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా వాటిలోకి ఈ పౌడర్ని మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి సో కంప్లీట్గా ఇలాగా స్టఫ్ చేసుకోవాలండి ఇలాగా మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా స్టఫింగ్ చేసేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలండి ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అదే ప్యాన్లో కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేయించుకోవాలండి సో చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలాగా మొత్తం అన్నిటినీ ఆయిల్లో వేయించుకున్న తర్వాత వీటిని ఒక ఎనిమిది నిమిషాల వరకు వేయించుకుంటే సో కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ ఈలోపు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి సో చూశారు కదండి కాకరకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది సో నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఆంధ్ర వంటలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని ట్యాప్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి సో చూసారు కదండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా ఈ ఫ్రైని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్